తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో తుల్యభాగ నది ఒడ్డున 15 సంవత్సరాల క్రితం తమిళనాడు రాష్ట్రం ఫలేని గ్రామం నుండి తెచ్చిన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గ్రామస్తులు ఎక్కడా లేని విధంగా నెమలి ఆకారంలో గుడి నిర్మించి ప్రతి సంవత్సరం గురుస్వాములు అబ్బాయిరెడ్డి కర్రి భీమిరెడ్డి ఆధ్వర్యంలో యువకులు మురుగన్ మాలలు ధరించి నిష్ఠతో స్వామివారిని కొలిచి పాలకావిడి ఉత్సవం చేస్తారు. ఇక్కడ సహజ సిద్ధముగా వెలసిన పుట్ట ఉండడం విశేషం. ప్రతీ నెల కృత్రిక నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. నిత్యం పూజలు అందుకుంటున్న స్వామి దవిళ్ళ ద్రావిళ్ళ విధానంలో తమిళ పూజలు జరుపుతున్నట్లు పూజారి బలరాం చెప్పారు. స్వామివారిని దర్శిస్తే భూయోగం సంతానయోగం కలుగుతుందని, కోరిన కోరికలు తీర్చే స్వామి అని భక్తుల నమ్మకం. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మ బంధో శ్రీ శాది దేవ గణ పూజిత పాద పద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబం దేవాది దేవ. నా పేరు భీమారెడ్డి. మా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో తులియబది నది వద్ద సుబ్రహ్మణ్యస్వామి గుడి 15 సంవత్సరాలు అయింది నిర్మించి. అప్పటి నుంచి పల్లెల్లో ఉన్న పండితుల చేత పాలకావళ్ళు ఉత్సవాలు ఎలా చేయాలి ఏం చేయాలని చేసి ప్రతి నెల కృత్తికా నక్షత్రానికి కళ్యాణం చేస్తూ పాలకావళ్ళు ఉత్సవం షష్ఠి ముందు రోజున భారీగా పాలకావళ్ళతో ఉత్సవాలు జరిపి సుదీర్ఘంగా జరుగుతుంది. దాని యొక్క ప్రతిఫలం వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, సంతానం కొరకు, కళ్యాణం కొరకు భూకారకుడు ఆరోగ్యకారకుడు అయిన వల్లి దేవసేన సమేత సన్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాకు అన్ని కోరికలు నెరవేర్చుతున్నారు. ఈశనాథ మమ దేహి కరావలంబం క్రౌంచా సురేంద్ర పరిఖండన శక్తిశూల చాపాదిశస్త్ర పరిమండిత దివ్య పాణే శ్రీ కుండలీశ ధృత తుండ శిఖీంద్ర వాహ వల్లీశ నాథ మమ దేహి కరావలంబం దేవాదిదేవరథమండల మధ్యమేత్య దేవేంద్రపీఠ నగరం ధృతచాపహస్త శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన వల్లీశనాథ మమ దేహి కరావలంబం హీరాదిరత్నవరయుక్త కిరీటహార కేయూర కుండల లసత్కవచాభిరామ హే వీర తారక జయామర బృందవంద వల్లీశనాథ మమ దేహి కరావలంబం పంచాక్షరాది ముని మంత్రిత గాంగతోయై పంచామృతై ప్రముదితేంద్రముఖై మునీంద్రై పట్టాభిషిక్త మఘవత్తనయాసనాథ వల్లీశనాథ మమ దేహి కరావలంబం శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా కామాది రోగ కలుషీకృత దుష్ట చిత్తం సిక్త్వా తు మామవ కళానిధి కోటి కాంత వల్లీశనాథ మమ దేహి కరావలంబం సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం
యే పఠంతి ద్విజోత్తమాః తే సర్వే ముక్తిమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతరుత్థాయ పఠేత్ కోటి జన్మ కృతం పాపం తక్షణాత్ తస్య నశ్యతి. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీ శాదిదేవ గణ పూజిత పాద పద్మ వల్లీశనాథ మమ దేహి కరావలంబం దేవాదిదేవ సుత దేవ గణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజుపాద దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీశనాథ మమ దేహి కరావలంబం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం లింగగూడెం గ్రామానికి చెందిన బట్ట మల్లికార్జునరావు అతని కుటుంబ సభ్యులతో ఏలూరు నుండి ఇంటికి వస్తుండగా చింతలపూడి నుండి ఏలూరు వైపు లారీ బైక్ను ఢీకొట్టడంతో మూడేళ్ల చిన్నారి సుస్మిత అక్కడికక్కడే మరణించింది. కొంచెం తాగమ్మా కొంచెం తాగమ్మా. అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలో ఆర్టీడీ ఆధ్వర్యంలో వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో వికలాంగుల ఆర్టీడీ సంస్థ సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు కలిసి కొత్త బస్ స్టాండ్ నుండి పోస్ట్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. వికలాంగులు మాట్లాడుతూ, మాలాంటి వాళ్ళని సమాజంలో చాలా చిన్నచూపు చూస్తున్నారని, అందరితో సమానంగా చూడండి, మా చదువులు రేపటి వెలుగని, మమ్మల్ని వికలాంగులుగా కాకుండా మా పేరుతో పిలవండి అని, సమాజంలో మమ్మల్ని గౌరవించడం, ప్రభుత్వం మాకు రిజర్వేషన్ కల్పించాలని, ప్రభుత్వం మాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివిన వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మాలో చాలామంది మేధావులు ఉన్నారని, ఈ విషయంలో సమాజం మమ్మల్ని గుర్తించాలని, అందరితో సమానంగా చూడాలని వారు చెప్పడం జరిగింది. వికలాంగుల దినోత్సవం, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, వికలాంగుల సంఘాలు, వికలాంగుల సంఘాలు, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం. ఐక్యత
అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 62వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు కావస్తున్న దళితుల అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వంచడం సరైన పద్ధతి కాదు అని, దళితుల కోసం రాసినటువంటి హక్కులను కాపాడుకోవడానికి నిరంతరం పోరాటం చేస్తున్నట్టు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ తాలూకా అధ్యక్షుడు హరిగోపాల్, బీఎస్పీ అధ్యక్షుడు ఇల్గప్ప, ఎంఆర్పీఎస్ తాలూకా ప్రధాన కార్యదర్శి ముడ్లప్ప, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, గౌరవ అధ్యక్షుడు తిప్పేస్వామి, బీఎస్పీ నాయకులు కొల్లప్ప, ఎంఆర్పీఎస్ నాయకులు కాతపల్లి గోవిందు, ఎంఎస్ఎఫ్ నాయకులు రూఫేష్, ప్రభాకర్, ప్రవీణ్, మంతేష్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం కోడిగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించవద్దంటూ స్థానికులు ఆందోళన చేశారు. అక్కడే గ్రామ సంఘానికి సంబంధించి వెళ్లి బిల్డింగ్ కట్టాలంటూ రాజకీయ నాయకులు పైరువులు చేస్తుండటంతో విగ్రహం తొలగించడానికి వచ్చిన తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది మరియు గ్రామ కార్యదర్శిని గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామ సభ పెట్టి వివాదాన్ని పరిష్కరించుకోవాలని పోలీసులు సూచించారు. కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి తాజా మాజా ఎమ్మెల్యే వంశీధర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లా ఆమనగల్లు మండలంలోని జంగారెడ్డిపల్లిలో పోలింగ్ బూత్ను పరిశీలించడానికి వెళ్లిన ఆయనపై దుండగులు దాడి చేశారు. దాడిలో కడుపు, గుండె ప్రాంతాల్లో బలంగా కొట్టడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. గాయపడిన ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనతో జంగారెడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీకి చెందిన వారు ఈ దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతుల బాలికల వసత గృహ ప్రాంగణంలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా క్రీడలలో ప్రతిభ చూపిన ప్రతిభావంతులకు బహుమతులు, జ్ఞాపికలు ఇవ్వడం జరిగింది. అది మా బ్యాంక్ దాడికి వచ్చింది సార్. నా పేరు ప్రసాద్ రావు. నేను విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా అక్కడ పనిచేస్తున్నాను. ముఖ్యంగా దీని ఉద్దేశం ఈరోజు కార్యక్రమం ఏంటంటే, అంతర్
అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం డిసెంబర్ 3న పెద్ద ఎత్తున జరుపుకోవడం మనకు మనమైతే అయితే ఆ రోజు రాష్ట్ర స్థాయిలో కార్యక్రమం ఉండి మన జిల్లా వాసులందరూ కూడా దాదాపు 1000 మంది వరకు విజయవాడ వెళ్ళడం, నేను కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళడం వల్ల కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈరోజు 7వ తారీఖు ఇక్కడ మనం ఈ బాలికల వసతి గృహ ప్రాంగణంలో జరుపుకుంటున్నాం. నవంబర్ 17వ తారీఖు ఆటల పోటీలు పెట్టి అందులో గెలుపొందిన వారందరికీ బహుమతులు ఇక్కడ ఇవ్వడం, తర్వాత వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, తర్వాత సంఘాలు, దివ్యాంగుల పునరావాసానికై అభివృద్ధికై పనిచేస్తున్నటువంటి సంఘ నాయకులు వీళ్ళందరినీ కూడా కలుపుకొని ప్రతి స్కూల్స్ నుంచి కూడా అందరూ కూడా ఇన్స్టిట్యూషన్స్ సంఘాలు అందరూ కూడా ఇక్కడ ఏకటితమై వారిని అందరికీ కూడా గౌరవించుకోవడం, వారికి ప్రశంస పత్రాలు ఇవన్నీ అందించడం, అలాగే ల్యాప్టాప్లు బహుమరణ, కాల్ లేని వారికి కృత్రిమ అవయవాలు బహుమరణ, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఇక్కడ చేపట్టాం. దాదాపు 400 మందికి పైగా ఇక్కడ అందరు ఈరోజు పార్టిసిపేషన్ అయ్యారు. వారందరికీ కూడా భోజన సౌకర్యం అన్ని వసతులన్నీ కూడా ఏర్పాటు చేశాం. ఇది మన జిల్లా కలెక్టర్ కాటంగాని భాస్కర్ గారు 5వ సంవత్సరం కంటిన్యూగా ఇక్కడ పాల్గొన్నారు ఈ కార్యక్రమాల్లో. సో నా 36 సంవత్సరాల సర్వీసులో ఫస్ట్ టైం ఒక కలెక్టర్ 5 కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది, అలాగే మేము ఇది 5వ సంవత్సరం ఇక్కడ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఇక్కడ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంఘ నాయకులకు, తర్వాత స్వచ్ఛంద సంస్థలకు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు.